ఎన్ని రాత్రులు నాకు నిద్ర లేని రాత్రులు అయితే నాతో సమానంగా మా లాయర్లు కూడా నిద్ర లేవు. ఇక్కడ హైదరాబాద్లో ఉండే లాయర్సే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రాంతంలో సాటర్డే వస్తే బ్రుక్లైన్స్ వస్తాయి, అరెస్ట్లు ఉంటాయి. అక్కడి నుంచి లాయర్స్ రావడం, ఆర్గ్యూ చేయడం, ఎన్ని ఆర్గ్యూ చేసినా ఒక రోజంతా 24 గంటలు 48 గంటలు ఒకసారి ఇల్లీగల్ కస్టడీ అవన్నీ పెట్టి మొత్తం పోలీస్ స్టేషన్ బయట కొన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపినటువంటి సంఘటన నేను చూశాను. ఎప్పుడు నా జీవితంలో లాయర్స్ పైన దాడులు జరిగేటి కాదు. అలాంటి లాయర్స్ పైన కూడా దాడులు జరిగి లాయర్లు కూడా కోర్టుకు వెళ్ళి నాకు అన్యాయం జరిగిందని చెప్పుకునే పరిస్థితికి వచ్చేసాం. ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితులను చూసిన తర్వాత ఈరోజు నాకు అనిపిస్తుంది, ఈరోజే గడిచిన రోజులు ఒకసారి జ్ఞాపకం చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టు జరిగాయి మీకు అందరికి గుర్తుంది. చాలా భయంకరంగా నామినేషన్ వేయడానికే వీలు లేదు అక్కడి నుంచి ప్రారంభమైంది. బెదిరిస్తారు, భయపెడతారు, వాళ్ళకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఇవ్వరు. అక్కడి నుంచి నామినేషన్ వేయాలని వస్తే దారిలో అడ్డం పెడతారు, ఏ నామినేషన్ వేయనీరు. ఒకవేళ అన్ని దాటుకొని నామినేషన్ వేస్తే స్క్రూటిని అప్పుడు తీసేస్తారు. ఒకవేళ పోటీ చేసి ఒకటి మిగిలితే ఎలక్షన్లో రిజల్ట్స్ వాళ్ళకి ఫేవరబుల్గా వేసుకొని గెలిచిన వాళ్ళు కూడా ఓడగొట్టే పరిస్థితికి వచ్చారు. కడాన ఎలక్షన్ కమిషనర్కే దిక్కు లేదు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ దిక్కు లేకుండా కేంద్ర సహాయం కోరే పరిస్థితికి వచ్చాడు. అలాంటివన్నీ సంఘటనలు మనం చూసాం. తిరుపతిలో ఎలక్షన్లు చూస్తే, బై ఎలక్షన్లు చూస్తే దొంగ ఓట్లు ఇష్టానుసారంగా ఒకటి కాదు అన్నీ జరిగాయి. ఈరోజు ఇవన్నీ చూస్తే మనం అందరం కూడా ఎలాంటి పరిపాలనలు ఉన్నాం, దీనికి అంతం పలకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి లేదు. అందుకే నేను ఒకటే స్లోగన్ ఇచ్చా, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అనే స్లోగన్ కింద ఈరోజు మనం అందరం ముందుకు పోతున్నాం. రేపే ప్రధానమంత్రి గారి మీటింగ్ కూడా ఉంది, ప్రజాగళం మొదటి మీటింగ్. ఇప్పుడే మీరు సర్వేలన్నీ చూస్తున్నారు ఆల్ ఇండియా లెవెల్లో రాష్ట్రంలో. రాబోయేది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, దాంట్లో అనుమానమే లేదు. అందరం కలిసి గెలుస్తున్నాం, మీకు అనుమానమే అవసరం లేదు. మామూలు మెజారిటీ కాదు, ఈ సైకోకి కళ్ళు తిరిగి మూర్చబోయే మ్యాండేట్ రాబోతుంది రేపు. ఈరోజు ఎన్నికలు అనౌన్స్ చేశారు, ఇంకా డేట్స్ నేను చూడలేదు, ఇప్పుడే వచ్చాను మీ మీటింగ్కి. కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. నిన్నటి వరకు, ఈరోజు సాయంత్రం వరకు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో, ఇప్పుడు రాష్ట్రంలో ఈ ఉన్మాదుల రాజ్యం నుంచి మా అందరికీ స్వతంత్రం వచ్చిందని ప్రజలు పండుగ చేసుకునే పరిస్థితికి వచ్చారు, వేడుకలు చేసుకునే పరిస్థితి వచ్చారు. రేపటి నుంచి మీరు చూడబోతున్నారు ఓపెన్గా రోడ్ల మీదకి ప్రజలు వచ్చి ఈ ఎన్డీఏ అలయన్స్కి పూర్తిగా సహకరిస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గెలవడానికి అనుమానమే లేదు, గెలవడం 100